పూజ గారు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత బాగా గుర్తుండిపోయిన సిచ్యువేషన్ ఏముందా అంటే, ఒక కామెంట్ అయి ఉండొచ్చు, మీకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అయి ఉండొచ్చు, స్పెషల్ గా మీ పర్సనల్ గా వాళ్ళు పెట్టిన మెసేజ్ అయి ఉండొచ్చు. పాజిటివా నెగిటివా? పాజిటివ్గా. పాజిటివ్ అయితే కొన్ని కామెంట్లు, ఈ స్టార్టింగ్ అది అయిపోయిన ఒక 10K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత కొన్ని కొన్ని కామెంట్స్ కాపేద్దాం అని ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసేది. ఓకే, ఒక్క కామెంట్ కి నేను మళ్ళీ వెళ్దాం అనుకున్నా, ఎవరో పేరు గుర్తులేదు సారీ, కానీ ఒక కామెంట్ పెట్టారు, చాలా అడిక్ట్ అయిపోయాము మీ వీడియోస్ కి, ఏదో ఒక నెగిటివ్ కామెంట్ కి తను పాజిటివ్ గా కామెంట్ పెట్టారు, చాలా అడిక్ట్ అయిపోయాం మీ వీడియోస్ కి, ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి, గివప్ చేయొద్దు, ఎప్పుడు నైట్ 1:30 or 2:00 ఓకే గివప్ చేయొద్దు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందులో నేను ఒక దాన్ని, నేను ఆఫీస్ లో పని మానుకొని మీరు ఎప్పుడు వీడియో పెడతారా అని వెయిట్ చేస్తూ చూస్తుంటాను అని ఒక కామెంట్ పెట్టారు. అప్పుడు అనిపించింది, ఓకే మనకు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఇష్టపడతా ఉంటారు కదా, ఆపకూడదు అని. అదే మన ఇంట్లో మన వాళ్ళు ఇష్టపడడం మామూలే, మన కోసం ఒక టైం తీసుకొని కామెంట్ పెట్టారంటే బాగా అనిపిస్తుంది నాకు, అందుకే అన్ని కామెంట్స్ గుర్తు పెట్టుకుని రిప్లై ఇస్తా ఉంటాను. చాలా వరకు చూసాను అన్నిటికీ రిప్లై, నెగిటివ్ అయినా కూడా రిప్లై, 90% పాజిటివ్, 99% పాజిటివ్ ఉంటాయి, ఎవరో ఒక్కళ్ళు పెడతారు. బాధ అనిపించినవి కూడా ఉన్నాయి మీకు నెగిటివ్ గా? బాధ అనిపించినవి ఉంటాయి, కొన్ని కొన్ని ఉంటాయి, ఇందాకే అన్నారు కదా ఆపేద్దాం అనుకున్నాను, 10 ఉంటాయి కొన్ని కొన్ని, మరి లిమిట్ క్రాస్ చేసి మాట్లాడినవి ఉంటాయి, అవి నేనేం డిలీట్ చేయను, ఉంచుతాను, ఉంచి రిప్లై ఇస్తాను వాటికి కూడా, బికాస్ బయట జనాలకు కూడా తెలియాలి మనం ఏమి, అందరూ పాజిటివ్ సైడ్ చూస్తారు. ఎగ్జాక్ట్లీ, మనకి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, మనం తిట్టుకుంటారు, మనం కూడా ఫీల్ అవుతాము అని మర్చిపోతారు కొంతమంది. అవును, రీసెంట్ గా ఒక వీడియోలో కూడా మీకు ఏంటి, మీరు ఏదో కొండక ఎక్కడికి వెళ్ళారు కదా, ఐ మీన్ ఫోటోషూట్ ఏదో ఉన్నప్పుడు, వెరీ రీసెంట్ వీడియో, నిన్న మొన్న పెట్టింది అంట, దాని కింద నేను ఒక కామెంట్ చేసినప్పుడు నేను ఫీల్ అయ్యా, అంటే పీరియడ్స్ గురించి వచ్చి, పీరియడ్స్ ఎవరో ఒక అమ్మాయి, ఒక పర్సన్, నాకు వాళ్ళ పేరు అవసరం లేదు, వాళ్ళు పెట్టారు కదా అందరికి వస్తాయి ఏంటి స్పెషల్ అన్నాడు, స్పెషల్. అవును, దానికి నేను దానికి రిప్లై ఇచ్చేద్దాం అనే లోపే చాలా కామెంట్స్ దానికి రిప్లై యాడ్ అయిపోయింది. అవును అవును, బికాస్ ఇప్పుడు చాలా మంది ఏమంటుందంటే పీరియడ్స్ గురించి మాట్లాడరు అని అనుకుంటారు, ఎవరికి తెలియని విషయం, చాలా మంది ఇప్పుడు స్కూల్లో కూడా అది ఎడ్యుకేట్ చేస్తారు కదా పీరియడ్స్ గురించి, చెయ్యాలి కూడా. నేను నా పాయింట్ ఏంటంటే, ఎందుకు అలా చెప్పాను అంటే, పీరియడ్స్ లో ఉన్నా కూడా మన వర్క్ ఎక్కడ ఆగకూడదు అనే ఉద్దేశంతో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను ఆ వీడియో పెట్టాను. ఇట్లా యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేసింది కాదు అది, ఓకే, బట్ సేఫ్ సైడ్ గా ఉంటుంది అని చెప్పి అట్లా క్యారీ చేసాం, కానీ ఎక్స్పెక్ట్ చేసింది కాదు. ఓకే, మాకు జనరల్ గా అయితే నేను షూట్స్ కి ఎక్కువ వెళ్ళాను, రాజా ప్రీ వెడ్డింగ్ వాటికి, వేరే రైటర్ ఒకడు ఉంటాడు, కాకపోతే తను ఈ మధ్య ఫ్రీలాన్సింగ్ చేయలేకపోతే మానేయడం వల్ల నేను స్క్రిప్ట్ అది రాయడం, సీన్స్ అవి చేయడం వల్ల అట్లా ఆ టైంలో వచ్చింది. సో ఎట్లాగో బ్లాగ్ చేస్తున్నాం కదా, ఇది మనం ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు ఒకవేళ పీరియడ్స్ లో ఉంటే హెల్ప్ అవుతుంది కదా, ఎవరు ఒకరికి చూస్తారు అనే ఉద్దేశంతో పెట్టింది అది. ఓకే, 99.9% అన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి. అవును, చాలా బాగా హ్యాండిల్ చేశారు అక్క, అట్లా మంచిగానే వచ్చాయి. ఒకళ్ళిద్దరు ఇంకా పెడతానే ఉంటారు, ఎందుకు బయటకి ఎక్స్పోజ్ చేస్తారు, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి.